ఏమైంది? అది అత్తగారింటికి వెళ్ళడానికి ఒప్పుకుందా లేదా? ఒప్పుకునేలా ఉంటే ఎగిరి గంతేస్తూ అమ్మా గుడ్ న్యూస్ అనేదాన్ని కదా. కొంపదీసి వెళ్ళను అందా ఏంటి? వెళ్లేది చెప్పడం లేదు, వెళ్ళంది చెప్పడం లేదు. మా అత్తయ్య గారు అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉంది. శ్రీదేవి ఏమో ఏ సమాధానం చెప్పకుండా గదిలో ఉంది. ఒప్పుకుంటుందో ఒప్పుకోదో కూడా అర్థం కాక ఇంటిల్లి పాది టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు. అది వెంటనే ఒప్పుకునే రకం కాదే. దానికిప్పుడు శ్రీనివాస్ గారి మీద పీకల దాకా కోపం ఉంది. మీ ఇంటి గురించి ఆలోచించి వెళ్ళటం తప్ప ఆ ఇంటి గురించి అయితే అడుగు కూడా బయట పెట్టదు. అది కాదమ్మా, అడుగు బయట పెట్టకపోతే మెళ్ళో తాళి తీసివ్వాలి. అది తాళివ్వడానికి ఒప్పుకుంటుందో అదే వెళ్ళడానికి ఒప్పుకుంటుందో కాసేపట్లో తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్తో నీకు మళ్ళీ కాల్ చేస్తాను మమ్మీ. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే మమ్మీ, బాయ్. ఇంతకీ శ్రీదేవి ఆలోచన ఎలా ఉందో? వెళుతుందంటావా, వెళ్ళదంటావా? నానా తొందర కట్టినా, తొందర కానివ్వరా. సరే అన్నయ్య. అమ్మ మౌని, ఇందులో ఏ కలర్ వేస్తే బాగుంటుంది? అన్నయ్య, ఆ కలర్ వే. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ కలర్ వేస్తేనే బాగుంది. రే సీను, రంగులు వాకిట్లో కాదురా, నీ మొహంలో కనిపిస్తున్నాయి. అదంతా వదిన వస్తుందన్న ఆనందం నాన్నా. అవునన్నయ్య, మన ఇంట్లో ఏ పండక్కి కూడా ఇంత హడావిడి చేయలేదు. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాదమ్మా, నా జీవితానికి తొలిసారి వచ్చే పండుగ. వదినొస్తుందో లేదో తెలియకుండా ఇంత హడావిడి చేయడం ఎందుకన్నాయా? పడుకుంటే పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. కానీ ఆ తర్వాత రోజు బాగా జరగాలని మనసులో అనుకుంటాం. ఎందుకంటే ప్రాణం మీద మనకున్న నమ్మకం, నా ప్రేమ మీద కూడా నాకు అలాంటి నమ్మకమే ఉంది. నా శ్రీదేవి వస్తుందని నాకు నమ్మకం ఉంది. బలమైన నా నమ్మకమే తన్ని మన ఇంటికి తీసుకొస్తుంది. చూసావా మంగళ, సీన్ ఏమంటున్నాడు? నా జేబులో రూపాయి లేకపోయినా ఉదయం 90 కొనుక్కోవడానికి 100 దొరుకుతుందన్న నమ్మకంతో రాత్రి హ్యాపీగా పడుకుంటాను. ఉదయం లేవగానే గ్యాస్ సిలిండర్ కింద మీ అమ్మ పెట్టిన 100 నోటు నా నమ్మకాన్ని ఎన్నోసార్లు నిజం చేసిందిరా. నమ్మకాలు చాలా గొప్పవిరా, ఎప్పుడు నిజమవుతాయి. ఈసారి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ కింద చేయి పెట్టారనుకో, ఒక్క నొక్కు నొక్కుతాను, నీ నమ్మకం ఇంకా బాగా నిజమవుతుంది. నువ్వు ఈ మధ్య 100 నోటు బియ్యం డబ్బాలో పెడుతున్నావు కదే, ఇక సిలిండర్ కింద నాకేం పని? అది కూడా చూస్తావన్నమాట. అమ్మా, ఈ ఒక్కరోజుకి నాన్న వదిలేసే అమ్మా,
వాడు చెప్తున్నాడు కాబట్టి వదిలేశాను. బయట ముగ్గులు వేయడం అయిపోయింది, గుమ్మాలకి తోరణాలు కట్టడం అయిపోయింది. శ్రీదేవికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి ఆ చక్కెర పొంగల్ చేయమ్మా. నేను వెళ్ళి నా గదిని అందంగా తయారు చేస్తాను. ఎందుకురా, అంతా శుభ్రంగానే ఉందిగా. అంటే అలా కాదులేమ్మా, పోయినసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూసాం కదా, వాళ్ళిల్లు బాగా శుభ్రంగా అద్దంలా సర్దుకుంటారు. అలా లేకపోతే బాగోదు కదా. అమ్మా నువ్వు వెళ్ళి చక్కెర పొంగల్ చేయమ్మా, నేను వెళ్ళి నా గది నీట్గా సర్దుతాను. రే రే, అమ్మడు నువ్వు ముగ్గు త్వరగా, నేను వేనా, నేను వేస్తాను చూడు. వద్దులే నాన్న, నేను వేస్తానుగా. అయితే త్వరగా కానీ మరి. సరే. రే నువ్వు అది సరిగ్గా కట్టరా, కింద కొంగిపోయింది. పెళ్ళం అడుగు పెట్టక ముందే ఇన్ని ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టిందంటే వీళ్ళు ఇంకెన్ని మార్పులు వస్తాయో. అమ్మా ముగ్గు పొరపాటున కాలు తగిలింది, మళ్ళీ వేసుకో. రే శ్రీను, నీ శ్రీమతి నీ గదిని చూస్తే ఈ రూమ్లో తన మీద నీ ప్రేమ కనపడాలి.